హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేష్ కిచెన్. నేను మీ సునీత. ఈరోజు రెసిపీ గొట్టం కాజా. వీటిని ఎలా చేయాలో ఇప్పుడు వివరంగా చూసేద్దాం. గిన్నెలోకి ఒక కప్పు మైదా పిండి వేసుకుని, 2 స్పూన్ల బొంబాయి రవ్వ, 2 స్పూన్ల శనగపిండి, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 కప్పు నెయ్యి వేసుకుని పిండికి బాగా పట్టించాలి. పిండి కలిపిన తర్వాత ముద్దలా రావాలి. ఇలా ముద్దలా వచ్చే వరకు కలుపుకోండి. ఒకవేళ నెయ్యి సరిపోకపోతే మరికొంచెం వేసుకుని కలుపుకోవచ్చు. దీనిలోకి 2 స్పూన్ల పెరుగు కూడా వేసి కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని తడుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా చపాతీ పిండిలా కలుపుకోవద్దండి, కొద్దిగా సాఫ్ట్గానే కలుపుకోవాలి. ఇలా కొంచెం స్టిక్కీ స్టిక్కీగానే ఉంటే కాజాలు బాగా పొంగుతాయి, లోపల గుల్లగా వస్తాయి. ఇలా కలిపేసుకుని ఒక అరగంట పాటు మూత పెట్టి నాననివ్వండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకుని మైదా పిండి తీసుకున్న కప్పుతోనే 1.5 కప్పు పంచదార, 1 కప్పు నీళ్లు పోసి కాగనివ్వాలి. పంచదార పూర్తిగా కరిగి నీళ్లు జిడ్డుగా మారాలి. అంతవరకు మధ్య మధ్యలో తిప్పుతూ కాగనివ్వండి. తీగ పాకంలా ఏమీ అక్కర్లేదు. ఇవి కొంచెం జిడ్డుగా మారి గులాబ్ జామున్ పాకం కంటే ఇంకాస్త ఎక్కువగా పాకం రావాలి. ఇలా కాగిపోయిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ యాలకల పొడి వేసి కలుపుకోండి ఫ్లేవర్ కోసం. స్టవ్ ఆఫ్ చేసేసుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. ఈ పాకంలో నెయ్యి వేస్తే స్మెల్ బాగుంటుంది, కాజాలు నేతితో చేసినట్టుంటాయి. కొద్దిగా నిమ్మరసం కూడా వేసి కలిపి పక్కకు పెట్టుకోండి. నానైన పిండిని తీసుకుని చపాతీ పీట పైన వేసుకుని 2-3 నిమిషాలు ఇలా వేళ్లతో ఒత్తుకోవాలి. వేళ్లతో లోపలికి నొక్కుతూ, మరలా పిండిని లోపలికి నొక్కుతూ చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. చేతులతో ఓకే పిసికేయకుండా ఇలా ఒత్తుకోండి, కాజాలు బాగా పొంగుతాయి. 2-3 నిమిషాల పాటు ఇలా బాగా ఒత్తేసుకుని ఈ పిండిని 2-3 ముద్దలుగా కట్ చేసి తీసుకోండి. చపాతీ పీట పైన కాస్త పొడి పిండిని వేసుకుని 1 ముద్దని పెట్టి పొడవుగా చేసుకోండి చూపిస్తున్నట్టు. ఇలా పొడవుగా చేసుకుని చేతి వేళ్లతో కాస్త వెడల్పుగా ఒత్తుకుని చాకుతో 1 ఇంచ్ గ్యాప్తో కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. కట్ చేసుకున్న ఈ ముక్కలను ప్లేట్లోకి తీసుకుని ఒక్కొక్క పీసు పెట్టుకుని చపాతీ కర్రతో ఒక్కసారి ఇలా ఒత్తుకుని తీసుకోండి. అంతే. ఇలా చేసుకుని స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టి ఆయిల్ పోసి కాగనివ్వాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక్కొక్కటి వేసుకోవాలి. ఫ్లేమ్ను మీడియం కంటే కొంచెం ఎక్కువగానే పెట్టుకుని కాగనివ్వండి. ఆయిల్లో వేస్తుంటే ఒక్కొక్కటి పైకి అవే తేలిపోతాయి, బాగా పొంగుతాయి. పిండిని కలుపుకోవడంలోనే ఉంటుందండి, ఇలా అన్నీ బాగా పొంగుతాయి, ఆయిల్ పైకి తేలుతాయి. కాస్త రంగు మారే వరకు ఫ్రై చేసుకుని ఒకసారి ఆయిల్ నుండి తీసేసుకోండి. బయటికి తీసిన వీటిని 1-2 నిమిషాల తర్వాత మరలా వేసుకోవాలి. మరలా వేసుకునేటప్పుడు మాత్రం ఆయిల్ని తక్కువ హీట్లో పెట్టుకుని వేసుకోండి. లోపలికంట వేగి గట్టిగా అవుతాయి. ఫస్ట్ టైం వేసుకునేటప్పుడు మాత్రం ఆయిల్ని ఎక్కువ హీట్లో పెట్టి వేసుకోండి, కాజాలు చక్కగా పైకి పొంగుతాయి ఆ వేడికి. సెకండ్ టైం వేసుకునేటప్పుడు తక్కువ హీట్లో వేసుకుంటేనే లోపల వరకు వేగుతాయి. ఇలా బాగా వేయించేసుకోవాలి. పిండిని కలపటం, వేయించుకునేటప్పుడు చిన్న చిన్న చిట్కాలు తెలిస్తే చాలు, గొట్టం కాజాలను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా బాగా వేగిన తర్వాత వీటిని తీసేసుకుని వేడిగా ఉన్న ఈ పాకంలో వేసి అటు ఇటు 2 సార్లు తిప్పుకుని కిందకు నొక్కి పెడితే చాలు, పాకాన్ని బాగా పీల్చుకుంటాయి. ఈ పాకాన్ని పీల్చుకునేలోపు మరలా ఇంకొక వాయి ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలి. కాస్త ఇవి పాకాన్ని పీల్చుకున్న తర్వాత వీటిని తీసేసుకుని పాకం చల్లగా ఉంటే మరలా కొంచెం వేడి చేసుకుని ఇవి వేసుకోవాలి. ఇంతేనండి కాకినాడ గొట్టం కాజాలు రెడీ. పైన గట్టిగా లోపల జ్యూసీగా చాలా బాగుంటాయి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.